Hi, ఈ వీడియోలో మనం 6వ తరగతికి సంబంధించిన పూర్ణాంకాలు చాప్టర్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందు వీడియోలో మనం సంఖ్యల గురించి తెలుసుకుందాం. అయితే ఈ రోజు 6వదిలో పూర్ణాంకాలు అనే చాప్టర్ని మనం తీస్తే మొదటగా మనం ఇంతకు ముందు వీడియోలో మనం సహజ సంఖ్యలు అనేది తెలుసుకుందాం. సహజ సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఎన్ తోటి సూచిస్తారు. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం మొదటగా ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటి, రెండు, మూడు, ఈ విధంగా నాలుగు, ఐదు, ఆరు, ఈ విధంగా మనకు ఇన్ఫినిటీ అనంతం వరకు మనకు ఉంటుంది. అయితే మరి ఈ సహజ సంఖ్యలు ఒకటి నుంచి మొదలయ్యి అనంతం వరకు ఉంటుంది. అయితే ఇందులో సహజ సంఖ్యలులో మనకు మనం ఏ విధంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఈ విధంగా రాస్తాం కదా. ఇందులో ఏంటంటే ఒక సంఖ్య తీసుకుంటాం మనం, ఐదు అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి. ఐదుకి మనకు ఒకటి తగ్గిస్తూ ఉంటే అది ఎడమ వైపు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకటి పెంచుతూ ఉంటే కుడివైపు కదులుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే ఐదుకు ఒకటి కలిపితే ఆరు అవుతుంది, ఆరుకు ఒకటి కలిపితే ఏడు అవుతుంది, ఏడుకు ఒకటి కలిపితే ఈ విధంగా కుడివైపు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకటి తీసేస్తూ ఉంటే, దేనికైనా ఒకటి తీసేస్తూ ఉంటే మనకు ఎడమ వైపుకు వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వస్తుంది. అంటే ఒకటి ఒకటి తీసేస్తున్నా కొద్దీ ఎడమకు వస్తుంది, ఒకటి పెంచుతున్నా కొద్దీ కుడివైపు వెళ్తుంది. అయితే ఒక సంఖ్య మనం ఐదు తీసుకున్నాం. ఐదుకి పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య అని ఉంటుంది. ఐదుకి పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య నాలుగు అన్నమాట. ఇది మనకు ఐదు యొక్క పూర్వ సంఖ్య ఎంత అని అన్నాం అనుకోండి, మనకేమవుతుంది, నాలుగు అవుతుంది. అదేవిధంగా ఐదు యొక్క ఉత్తర సంఖ్య ఎంత అని అన్నాం అనుకోండి, ఉత్తర సంఖ్య తర్వాత సంఖ్య అని అర్థం. ఉత్తర సంఖ్య అనగానే ఆరు అవుతుంది. ఈ విధంగా మనం పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య ఈ న్యాచురల్ నెంబర్స్ గురించి మనం న్యాచురల్ నెంబర్స్లో తెలుసుకున్నాం. అయితే ఈ న్యాచురల్ నెంబర్ గురించి మనకు ఆరో తరగతిలో ఆరోతో మొదటి వీడియో చెప్పాను. మొదటి వీడియోలో సంఖ్యలు టాపిక్ వివరించాను. ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, అప్పుడే ఈ టాపిక్ అర్థమవుతుంది. అయితే ఈ విధంగా సహజ సంఖ్యలు అనేది అర్థమైపోయిన తర్వాత దీని తర్వాత ఏంటంటే పూర్ణాంకాలు అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఇక పూర్ణాంకాలు అని అనగానే ఇక్కడ చూడండి, పూర్ణాంకాలు మనం దేనితో సూచిస్తామంటే డబ్ల్యూ తోటి సూచిస్తాం. ఇంగ్లీష్లో డబ్ల్యూ అనగానే హోల్ నెంబర్ అని అర్థం, హోల్ నెంబర్ అని అర్థం. పూర్ణాంకాలను డబ్ల్యూ తోటి చూపిస్తాం. హోల్ నెంబర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది. పూర్ణం అంటే సున్నా. ఈ సహజ సంఖ్యలకు మనం సున్నా కలుపుకొని కనుక రాస్తే అదే పూర్ణాంకాలు అవుతుంది. అదేంటంటే ఇక్కడ చూడండి, సున్నా నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత సహజ సంఖ్యలు అన్నమాట. అంటే ఇది ఒకటి, రెండు, మూడు, నాలుగు, డాష్ డాష్ డాష్, ఇవన్నీ కూడా మనకు పూర్ణాంకాలే అవుతాయి. ఈ పూర్ణాంకాలను డబుల్ తోటి సూచిస్తాం. ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ ఉంటారు. ఇది కూడా అదే విధంగా పూర్వ సంఖ్య ఉంటుంది, దీనికి ఉత్తర సంఖ్య కూడా ఉంటుంది. పూర్వ సంఖ్య అనగానే మొదట ముందు వచ్చే సంఖ్య, మనం అనుకున్న సంఖ్యకు ముందు వచ్చే సంఖ్య. ఉత్తర సంఖ్య అనగానే మనం అనుకున్న సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్య. ఇవన్నీ మన సంఖ్యా రేఖపై చూపించవచ్చు. సంఖ్యా రేఖపై చూపించాలంటే ఒక రేఖ గీసి ఒక మనం అనుకున్న సంఖ్యకి ముందు వచ్చే వాటిని ఏమంటారు, తర్వాత వచ్చే వాటిని ఏమంటారు. ఒకటి తగ్గిస్తూ ఉంటే, ఒకటి తగ్గుతూ ఉంటే ఎడమ వైపు కదులుతూ ఉంటుంది, ఒకటి పెంచుతూ ఉంటుంది కుడివైపు కదులుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ సంఖ్య రేఖపై మనం చూడవచ్చు.
తర్వాత పూర్ణాంకాల ధర్మాలు కనుక మనం చూస్తే పూర్ణాంకాల ధర్మాలు, పూర్ణాంకాల ధర్మాలు మరియు సహజ సంఖ్యల ధర్మాలు సిమిలర్లీ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో మొదటిది ఏంటంటే సంవృత ధర్మం, మొదటిది ఏమంటే సంవృత ధర్మం. సంవృతం అనగానే ఇక్కడ చూడండి అందులోనే ఉండాలి, అదే ఫ్యామిలీలో ఉండాలి అని అర్థం. ఈ సంవృతంలో సంకలన సంవృతం ఉంటుంది, గుణకార సంవృతం ఉంటుంది, వ్యవకలన సంవృతం ఉంటుంది, భాగహార సంవృతం ఉంటుంది. అయితే మనం సంకలన సంవృతం అనగానే మనం కూడికలు చేయడం అని అర్థం. సంకలన సంవృతం అంటే ఏదైనా రెండు సంఖ్యలను కానీ మూడు సంఖ్యలను కానీ తీసుకొని మనం కనుక కూడితే, కలిపితే ఎందులో నుంచి తీసుకుంటాం మరి? ఈ తీసుకోవాల్సిన సంఖ్య అంటే పూర్ణాంకాల్లో నుంచి తీసుకోవాలి. పూర్ణాంకాలు అనే సిరీస్లో నుంచి ఒక రెండు సంఖ్యలు కూడి వచ్చే ఫలితం కూడా ఈ పూర్ణాంకాల్లోనే ఉండాలి. అటువంటి సంఖ్యలనే మనం పూర్ణాంకాలు అని అంటాం. అయితే అంటే ఇక్కడ చూడండి మూడు ఉన్నది పూర్ణాంకాలను తీసినాము, అదేవిధంగా దీనికి ఐదు ఉన్నది, మూడు ఐదు కూడా ఈ పూర్ణాంకాల నుంచే తీసుకుంటాం. మూడు ఐదు కూడితే ఎనిమిది అవుతుంది, ఎనిమిది కూడా ఈ పూర్ణాంకాల్లో ఉన్నదా లేదా అంటే ఉన్నది. ఈ విధముగా ఉండే వాటినే మనం అలా ఉంటే దీని సంకలన సమృద్ధ ధర్మం వర్తిస్తుంది అని అర్థం. ఇలా మనం ఎన్ని చేసినా కానీ సంకలన సమృద్ధ ధర్మం అనేది వర్తిస్తుంది. దీని తర్వాత కనుక చూస్తే వ్యవకలన సమృద్ధ ధర్మం, వ్యవకలన సమృద్ధ ధర్మం, సమృతం. వ్యవకలనం అనగానే ఏంటంటే వ్యవకలనం అనగానే తీసివేత అవుతుంది. ఏదైనా రెండు సంఖ్యలు తీసుకొని తీసివేత కనుక చేస్తే అది సమృతం కావాలి, అంటే అందులోనే ఉండాలి. ఇది కనుక చూస్తే సపోజ్ నాలుగు తీసుకున్నాం, నాలుగులో నుంచి ఒకటి కూడా ఇందులో, నాలుగు ఇందులోనే ఉన్నది ఒకటి కూడా ఇందులో ఉన్నది తీసేసుకుంటే మూడు వస్తుంది ఇందులో ఉంది, కాబట్టి ఇది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. కానీ అన్నీ ఎలా పాటిస్తాయా అంటే చూద్దాం. సపోజ్ మూడు ఉన్నది మైనస్ నాలుగు చేసామనుకోండి, మూడులో నుంచి నాలుగు తీసేస్తే మైనస్ ఒకటి అవుతుంది, మైనస్ వాల్యూ ఇందులో ఉన్నదా లేదు. అంటే ఇక్కడ చూడండి ఇందులో ఉన్న ప్రతి ఒక్క లెక్క వ్యవకలన సమృద్ధ ధర్మం పాటిస్తుందా అంటే పాటించదు, ఇక్కడ లేదు కాబట్టి పాటించదు. సో వ్యవకలన సమృద్ధ ధర్మం పాటించదు. అదేవిధంగా కనుక చూస్తే మనం గుణకార సమృద్ధ ధర్మం, గుణకార సమృతం. మరి గుణకార సమృతం అంటే ఏమున్నది? దీని ప్రకారం సంకలనం అంటే కూడిక చేశాం, ఏమైనా రెండు అంకెలు తీసుకొని కూడిక చేస్తే అందులో అంకె వచ్చింది. వ్యవకలనం కూడా అదే విధంగా చేశాం, ఏదైనా అందులో నుంచి రెండు తీసుకొని చేస్తే అందులో వచ్చిందా లేదా అనేది చూసినాం, ఇది వ్యవకలన సమృతం. గుణకార సమృతం అంటే ఇందులో నుంచే ఒక రెండు అంకెలు తీసేసుకుంటాం, మూడు ఇంటూ నాలుగు చేద్దాం, మూడు నాలుగు పన్నెండు అవుతుంది, మూడు నాలుగు పన్నెండు, పన్నెండు ఇందులో ఉంటుందా అంటే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే దీన్ని గుణకార సమృతం అంటాం, ఈ కంపల్సరీ ఫాలో అవుతుంది కాబట్టి గుణకార సమృద్ధ ధర్మం ఫాలో అవుతుంది. అదేవిధంగా కనుక చూస్తే మనం నాలుగోది భాగాహార సమృతం, మరి భాగాహార సమృతం పాటిస్తుందా అంటే ఇది చూద్దాం. నాలుగును నాలుగు డివైడెడ్ బై రెండు చేస్తే రెండు వచ్చింది, సో రెండు వచ్చింది కాబట్టి ఇందులోంచే తీసుకొని ఇందులోంచే తీసుకొని రెండింటిని భాగారం చేస్తే అందులోనే అంకె వచ్చింది కాబట్టి పాటించింది. కానీ కొన్ని కొన్ని పాటించవు. సపోజ్ మూడు బై నాలుగు ఉందనుకోండి, అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? పాయింట్లలో వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ పూర్ణాంకాల ధర్మాన్ని పాటించదు. సో ఈ విధంగా సంకలన సంవృతం, సంకలన వ్యవకలనం, గుణకార సంవృతం, భాగార సంవృతం, ఈ విధంగా నాలుగు సమృద్ధ ధర్మాలు పాటించాలి. దీని తర్వాత స్థిత్యంత్ర ధర్మం, రెండోది స్థిత్యంత్ర ధర్మం. స్థిత్యంతర అనగానే మనకు అర్థమైపోవాలి, స్థిత్యంత్ర ధర్మం అనగానే స్థితిని మార్చడం అంటే
స్థిత్యంత ధర్మంలో కూడా అదేవిధంగా సంకలన స్థిత్యంత ధర్మం, గుణకార స్థిత్యంత ధర్మం, గుణకార స్థిత్యంత ధర్మం, వ్యవకలన స్థిత్యంత ధర్మం, తర్వాత భాగాహార స్థిత్యంత ధర్మం. ఇక్కడ చూస్తే సంకలన స్థిత్యంత ధర్మం అంటే ఇక్కడ ఇందులో నుంచి నా ఒక రెండు అంకెలు తీసుకుంటాం, 4+3, 4+3 ఏమవుతుంది 7. వీటి యొక్క స్థితిని మార్చుతాం అంటే ప్లేస్ నుంచి ఏంది 3+4 చేసినా మనకు ఎంత వస్తుంది, అలాంటి సేమ్ వస్తుంది. ఈ విధంగా సంకలన స్థిత్యంత ధర్మం పాటిస్తుంది. తర్వాత గుణకార స్థిత్యంత ధర్మం కనుక చూస్తే 6+ ఇక్కడ ప్లస్ చేసినా కానీ ఇక్కడ 6 × 5, 6 × 5 ఏమవుతుంది 30 అవుతుంది. ఇలా కాబట్టి దీని స్థితిని చేంజ్ చేద్దాం, 5 × 6, 5 × 6 = 30 అవుతుంది. సో ఇది కూడా పాటిస్తుంది. ఇది దీన్ని గుణకార స్థిత్యంత ధర్మం అంటాం. మరి వ్యవకలన స్థిత్యంత ధర్మం పాటిస్తుందా అంటే అది కూడా చూద్దాం. ఒకసారి వ్యవకలనంలో రెండు అంకెలు తీసుకున్నాం, 2 − 3 ఎంత వచ్చింది మనకు, −1 వచ్చింది. అదే దీని స్థితిని చేంజ్ చేద్దాం, 3 − 2 అవుతుందా, కాదు 1 అవుతుంది. ఇక్కడ ఇక్కడ వాల్యూ వేరు, ఇక్కడ ఈ విధంగా తేడా వస్తుంది కాబట్టి ఇది పాటించదు. తర్వాత భాగాహార స్థిత్యంత ధర్మం. భాగాహార స్థిత్యంత ధర్మంలో సపోజ్ చూడండి, 10 ÷ 2 = 5, 10 ÷ 2 = 5. మరి దీని స్థితిని చేయండి, 2 ÷ 10 = 5 అవుతుందా, కాదు, పాయింట్లలో వస్తుంది, కాదు. కాబట్టి భాగాహార స్థిత్యంత ధర్మం పాటించదు. ఇక్కడ సంకలన ధర్మం అంటేనే అందులోంచి రెండు అంకెలు తీసుకోవాలి, కూడినా అందులోంచి రావాలి, గుణకారం చేసినా అందులోనే ఫలితాలు రావాలి. అలా వస్తే సమర్థ ధర్మం అవుతుంది. అదేవిధంగా వీటి యొక్క స్థానం అటుతో చేంజ్ చేస్తే వాటి విలువ మారకపోతే అది స్థిత్యంత ధర్మం అవుతుంది. ఆ తర్వాత కనుక మనం చూస్తే సహచర ధర్మం. ఆ తర్వాత కనుక మనం చూస్తే సహచర ధర్మం. ఆ తర్వాత కనుక మనం చూస్తే సహచర ధర్మం. ఈ సహచర ధర్మం కూడా అందులో కూడా సంకలన సహచర ధర్మం, గుణకార సహచర ధర్మం, తర్వాత వ్యవకలన సహచర ధర్మం, భాగాహార ధర్మం, సంకలన సహచర ధర్మం. అసలు సహచర ధర్మం అంటే ఏంటి? సంకలనంలో కనుక చూస్తే సపోజ్ 5+6+3, 4+6+3 అంటే ఇక్కడ చూడండి, 6ను 3 తోటి ముందుగా కూడిక చేసి దాన్ని 4 తోటి కూడిక చేస్తే, తర్వాత 4ను ముందుగా 6 తోటి కూడిక చేసి తర్వాత 3 తోటి కూడిక చేస్తే అంతే వాల్యూ అవ్వాలి. 4ను అలా ఉంచి 6ను 3ను మొదట కూడిక చేసి 4 తోటి కలిపిన, 4ను 6ను కూడిక చేసి 3 తోటి కలిపిన అంతే రావాలి. ఈ విధంగా వస్తే దాన్ని సహచర ధర్మం అంటాం. ఇది పూర్ణాంకాల్లో పాటిస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది. అదేవిధంగా గుణకారంలో కూడా అంతే. గుణకారంలో కనుక చూస్తే మనం
నాలుగు ఇంటూ మూడు ఈ రెండింటిని ముందుగా గుణించి తర్వాత అలాంటితోటి గుణిస్తే ఎంత వస్తుందో సేమ్ మూడును రెండును ముందుగా ఉంచి నాలుగును అలా ఉంచి మూడు రెండును ముందుగా గుణించి తర్వాత నాలుగుతో గుణించిన అలా వస్తుంది 24 వస్తుంది. సో ఈ విధంగా ఉంటే దీన్ని సహచర ధర్మం అంటాం. అదేవిధంగా వ్యవకలన ధర్మం, వ్యవకలన సహచర ధర్మం చూడండి, నాలుగు మైనస్ మూడు ఇంటూ నాలుగు మైనస్ మూడు మైనస్ రెండు చేస్తే నాలుగు మైనస్ మూడు మైనస్ రెండు ఈ విధంగా చేస్తే సమానం వస్తుందా అంటే సమానం రాదు. కాబట్టి గుణ ఇందులో మనకు ఏమవుతుందంటే పాటించదు. అదేవిధంగా భాగాహారంలో చేస్తే చూడండి, ఏ డివైడెడ్ ఏ అయి కాదు, సపోజ్ పన్నెండు డివైడెడ్ బై నాలుగు మూడు డివైడెడ్ బై రెండు. ఫస్ట్ ఈ రెండింటిని చేయాలి, తర్వాత డివైడెడ్ బై రెండు చేస్తే పన్నెండు డివైడెడ్ బై మూడు డివైడెడ్ బై రెండు. ఈ రెండు కనుక సేమ్ వచ్చిందనుకోండి, ఈ గుణ భాగాహార సహచర ధర్మం కూడా పాటిస్తుంది అని అనుకుంటాం. ఈ విధంగా మనం సహచర అంటే పక్క వాళ్ళతోటి చేసిన తర్వాత మనతో చేయడం, ఈ విధంగా చేయడం సహచర ధర్మం అంటాం. ఈ విధంగా నాలుగు చతుర్థ ప్రక్రియల్లో కూడా మనం దీన్ని అమలు చేసి చూసాం. దీని తర్వాత ఏంటంటే తత్సమాంసం. తత్సమాంసం కనుక చూస్తే తత్సమాంసం కూడా మనకు రెండు ఉంటాయి, ఒకటి సంకలన తత్సమాంసం, తర్వాత వ్యవకలన గుణకార తత్సమాంసం. అయితే ఇక్కడ తత్సమాంసం అని తెలుసుకునే ముందు తత్సమం అంటే ఏంటో చూడాలి ఫస్ట్. తత్సమం అనగానే సంకలనానికి తత్సమం జీరో అవుతుంది, ఇది సంకలన తత్సమం. తర్వాత గుణకారానికి వన్ అని అవుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, సంకలన తత్సమాంసం చూస్తే నాలుగు ఒక అంకె ఇందులో నుంచి తీసుకుందాం, పూర్ణాంకాల నుంచి నాలుగుకి సున్నా కూడా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాలుగునే వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక అంకె తీసుకొని ఆ అంకెను వేరే అంకెతోటి కనుక కూడడం కానీ గుణించడం కానీ చేస్తే మరలా మనం తీసుకున్న అంకె మాత్రమే రిజల్ట్ వస్తే ఏ అంకెతోటైతే గుణించడమో ఆ అంకెనే మనం తత్సమం అంటాం. అదేవిధంగా గుణకారం చేస్తే ఆ విధంగా గుణకార తత్సమం అని అంటాం. అయితే ఇక్కడ ఇది సంకలన తత్సమం జీరో అయింది. ఇప్పుడు నెక్స్ట్ మూడు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు మూడు, మూడును ఒకటితో గుణిస్తే మళ్ళీ మూడే వచ్చింది. సో ఇది తత్సమం. ఈ విధంగా మనం తత్సమాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అంటే సంకలన తత్సమం జీరో అవుతుంది, గుణకార తత్సమం మనకు ఒకటి అవుతుంది. ఈ విధంగా మనం తత్సమాంసం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐడెంటిటీ, ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని ఐడెంటిటీ అని అంటారు. సో ఈ విధంగా మనం ఈ యొక్క పూర్ణాంకాలు వాటి యొక్క ధర్మాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మాత్రం మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఈ విధంగా షేర్ చేస్తే నాకు కూడా బూస్ట్ వస్తుంది, ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఎవరికైతే కోచింగ్ తీసుకునే స్తోమత లేదో వారికి ఈ వీడియో చేరుతుంది, అందుతుంది. అదేవిధంగా వీటిపైన ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో పంపండి, నేను వాటిని క్లారిఫై చేస్తూ
మరలా మరలా నేను వీడియోలో చేస్తాను. లైక్స్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. లైక్స్ చేయడం వల్ల అది ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందని నా యొక్క ఆలోచన. కాబట్టి మీరు తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.